ప్రకాశం జిల్లా విజయ బాలాజీ కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ రెవెన్యూ డివిజనల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ, ప్రభుత్వ భూములు నిరుపేదలకు చెందవలసిన విషయంపై రెవెన్యూ యంత్రాంగంపై ధ్వజమెత్తారు. పేదవారి ఇంటి స్థలాల పనిని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు వస్తే తమకు తెలియపరచాలని, అర్హులైన ప్రతి పేదవాళ్లకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని కోరారు. మండలాల్లో పెండింగ్ ఉన్న రెవెన్యూ పనిని వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ రెవెన్యూ సిబ్బంది, మున్సిపాలిటీ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 14 రోజుల పాటు అంటే 7వ తారీఖు నుంచి మొదలెడితే 21వ తారీఖు వరకు రోజువారీగా ఏ రకమైనటువంటి కార్యకలాపాలు క్షేత్ర స్థాయిలో చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. అంటే దీన్ని కన్క్లూడింగ్ రిమార్క్స్ ఇది ఒక రకంగా చలికాలం కాబట్టి మరి కాస్త వ్యాధులు కూడా ప్రబలే మనకేమో ఇప్పుడు ఈ మాన్సూన్స్ వల్ల వాటి ద్వారా వర్షాలు కూడా పడుతున్నాయి. మరి ఇక్కడ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ఒక కాంపేర్ మోడ్లో ప్రోగ్రాం రావడం మంచిదైంది. మనందరికీ అది ఒక మార్గదర్శకంగా ప్రజల్లో మనం శానిటేషన్ పట్ల చైతన్యం చేస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే శానిటేషన్ సబ్జెక్టు మరి నేను సరిపడి నుంచి కూడా మరి అది మనం ఎన్నో కోణాల్లో అమలు చేస్తున్నప్పటికీ ప్రజల యొక్క భాగస్వామ్యం విషయంలో చూస్తే ఆశించినంత అంటే చాలా విషయాల పట్ల స్థానాన్ని చేసేంత వరకు కంటిన్యూస్గా చేస్తే తప్ప ఆ మార్పు రాదు. మనం పాపం ఇలా కష్టపడి పనిచేస్తూ మనం అంటే వేరే కార్యక్రమాలు మనకు విడిపోలాగా వచ్చి పక్కకి వెళ్ళిపోయిన వల్ల మళ్ళీ ఈ చేంజ్ ఏదైతే బిహేవియర్ చేంజ్ ఏదైతే ఏదో కొంతవరకు మనం లాక్కొచ్చామో అది మళ్ళీ వెళ్ళిపోతుంది. చాలామంది ఇంజనీరింగ్ చదువుకున్న వీళ్ళు ఉండొచ్చు, నేను కూడా సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నా. అట్లాగే మనం సో వాట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలాస్టిక్ యూనిట్, ఏదైనా బకెట్ని మనం లాగితే అంటే ఎంత బలాన్ని ఉపయోగించి మనం లాగి మళ్ళా వదిలిపెట్టామనుకో మళ్ళీ యథాస్థితికి వస్తుంది. ఎంత బలం అప్లై చేస్తే అది రాదు అంటే గట్టిగా లాగేసామనుకో తిరిగిపోతుంది, ఎలాస్టిక్ తిరిగిపోతుంది, కొద్దిగా కొద్ది సాగుతుంది. మళ్ళా మనం ఆ బలాన్ని వదిలేస్తే అది అలాగే ఉండిపోయింది అనుకోండి, దాని అర్థం ఏమీ వదిలిన స్థితికి రావట్లేదండి. అంటే మనం కరెక్ట్ అయినటువంటి బలాన్ని కోవిడ్ బిహేవియర్ మన ఈ కమ్యూనిటీ బిహేవియర్ కూడా అంతే. ఈ శానిటేషన్ విషయంలో మనం ఎప్పుడూ ఒక మార్పు పొందడానికి ప్రయత్నం చేసినా ఆ లెవెల్ ఫీజు కాకుండానే మనం పక్కకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో దానివల్ల మీకు ఏమవుతుంది, అంతవరకు ఏదో దాన్ని చిట్టా మళ్ళీ ఏం వెళ్ళిపోతుంది. ఇలా లేకపోతే ఎవడో కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా ఒక వ్యక్తిగతంగా మనుషులు కట్టుకోండి, దాంట్లో మీరు వెళ్ళండి కొత్తనే కార్యకర్తగా తెచ్చుకోవడానికి అని చెప్పి మనం చెప్పాల్సిన దుస్థితి రావడం నానా కంటారు పడి ఐఎస్ఎల్ కట్టిస్తే దాంట్లో తీసుకెళ్ళి స్కోర్గా వాడుకోవడం అది ఎన్నో గ్రామాలు చూశాను కూడా. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ రకంగా చేస్తున్నాం అంటే కేవలం ఒకవైపు యంత్రాంగమే పనిచేస్తే అదేమీ సాధ్యమయ్యే పని కాదు. సో ఇప్పుడు నేను చెప్పుకొచ్చేది ఏంటంటే నన్ను అడిగితే ఇది 14 రోజులు పెట్టారు కానీ ఒక మనుషులు ఏదైనా బాగా కరుడు కట్టుకునేటువంటి ఒక అలవాటుని అంటే హ్యాబిట్ని మనము దాన్ని మళ్ళించాలంటే పక్కకి నాకున్న నాలెడ్జ్ ప్రకారం 21 డేస్ అవసరం ఉంటారు. చాలామంది నిపుణులు కూడా కొన్ని చెడ్డ అలవాటు ఉంటే వాటిని మార్చుకోవడానికి మీ ప్రయత్నం అనేది సాధన చేస్తే ప్రయత్నం ద్వారా 21 రోజులు కంటిన్యూస్గా చేస్తే బహుశా దాని నుంచి కాస్త మనం బయటపడవచ్చు అని చెప్తుంటారు. దిస్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మచ్ మోర్ ఇంటెన్సివ్. ఎంత ఇంటెన్సివ్ అంటే ఒక్కసారి అందరము చేతులు కలిపి ఈ ఉన్న చెత్తను చెదరని పూర్తిగా రూపు మాపేస్తే తర్వాత వెల్త్ జనరేట్ చేస్తే ఎస్డబ్ల్యూబీసీస్ కట్టారు. తర్వాత సెషన్
ఫస్ట్ మనం ఆంధ్రప్రభులో ఒక సెషన్ తీసుకున్నాం. అక్కడ కూడా మనం మేజర్ పాయింట్స్ ఏమేమంటే డిబిఓ గారు సిఓ గారు గతాలపై వ్యతిరేక పోరాటం తీసుకున్న షెడ్యూల్ అందులో ఎవరెవరు ఏం చేయాలి అని కూడా మనకి డీటెయిల్ గా యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యాక్షన్ ప్లాన్ మీ చేతికి అందింది అని అనుకుంటున్నాను. అందరికీ వచ్చినాయండి, ఇది యాక్షన్ ప్లాన్ ఏముందని, ఏ డేట్ మీద ఏం చేయాలి అని డీటెయిల్. 21st మనకి ఇది క్లోజ్ అవుతుంది. సో డిసెంబర్ 21st మనకి క్లోజింగ్ డే ద్వారా ముఖ్యమంత్రి ముందు రోజు, అలాగే మనకి ఈ వేస్ట్ డిస్పోజల్ ఏముందో మనకి ఊళ్ళల్లో అది 21వ తారీఖు మనకి అడుగు దాన్ని మనం అందరూ కూడా వేస్ట్ డిస్పోజల్ వ్యతిరేకమై ఇప్పుడు చేసిన ఈ 20 డేస్ చేసే పోరాటం ఏమి ఉందో దాన్ని కంటిన్యూ అయ్యేలా చూసుకోవాలి. చూస్తే కిరాణా షాపులు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరి స్టేక్ హోల్డర్ ఎవరు ఉన్నారో ఈ వ్యర్థాలపై ఈ వ్యతిరేక పోరాటం ఏముందో ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ కూడా ఇన్వాల్వ్ చేసుకుని ఈ షెడ్యూల్ మనకి ఇవ్వడం జరిగింది. నాట్ జస్ట్ మనకి ఎంపీడీఓ శానిటేషన్ వర్కర్స్ ఇవో వాడి కాకుండా ఇందులో తహసీల్దార్ కూడా పార్ట్ అవుతుంది. సో మీ అందరికీ జాబ్ చేయడం కూడా ఉంటుంది. ఒకసారి మీరు చివరి 1990 ఒకసారి చూస్తే పబ్లిక్ హెల్త్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్ చార్ట్ లో ఉంటుంది. తహసీల్దార్ మనకున్న ఏపీ ఎంపీ డ్వాక్రా గ్రూప్ ఎవరున్నారు వాళ్ళు, సో ప్రతి ఒక్కరు కూడా ఇది మొబిలైజ్ చేసుకుని మండల్ టీమ్ ఏముందో దట్ విల్ యాక్ట్ యాజ్ కీ ఫర్ దిస్ యాక్టివిటీ. గద్దాలపై వ్యతిరేక పోరాటం ఇదే కాకుండా మనం గవర్నమెంట్ లో ఒక ప్రోగ్రామ్ నుండి మనం మల్టీ టాస్కింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఫంక్షన్ తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఒక పని చేస్తూ ఇంకో పని కూడా చేస్తూ ఉంటారు.